బంగారం కొనాలని భావించే వారికి శుభవార్త. నెల ఆరంభం నుంచి పసిడి రేటు పడిపోతూనే వస్తోంది. పుత్తడి రేటు వరుసగా రెండో రోజు కూడా దిగి వచ్చింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర 250 తగ్గింది. దీంతో ఈ బంగారం ధర 10 గ్రాములకు 47,500కు క్షీణించింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా 280 పడిపోయింది. 51,820కు తగ్గింది. బంగారం ధర 2 రోజుల్లోనే 380 మేర దిగి వచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే ధరలో నడిచింది. సిల్వర్ రేటు కేజీకి 500 తగ్గింది. దీంతో వెండి ధర 67,000కు పడిపోయింది. వెండి ఆభరణాలు, కడియాలు వంటివి కొనాలని చూస్తే వారికి ఇది కాస్త ఊరటిని కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. కాగా సిల్వర్ రేటు నిన్న పెరిగిన విషయం తెలిసింది. దీనికన్నా ముందు 2 రోజులుగా సిల్వర్ రేట్లో ఎలాంటి మార్పు లేదు. పుత్తడి ధర అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పై పైకి కదిలింది. పసిడి రేటు ఔన్స్కు 0.03% పెరిగింది. 1,849 డాలర్ల వద్ద కదలాడుతోంది. అయితే వెండి రేటు మాత్రం పడిపోయింది. 0.3% క్షీణించింది. వెండి ధర ఔన్స్కు 21.84 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు దేశీ మార్కెట్పై పసిడి రేట్లను ప్రభావితం చేస్తాయనే విషయం మనకు తెలిసిందే. అమెరికా డాలర్ 0.8% పెరిగింది. దీనివల్ల పసిడి పెరుగు పరిమితంగానే నమోదైంది. డాలర్ ఇండెక్స్ 102.58 వద్ద ఉంది.